డీజే శబ్దాలు శృతి మించిపోతున్నాయని, వాటిని కట్టడి చేయాల్సి ఉందని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అన్నారు. మతపరమైన ర్యాలీల్లో డీజేలు, టపాసుల వినియోగంపై ఆయన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాను రాను డీజే శబ్దాలు శృతి మించిపోతున్నాయని, వీటిని నియంత్రించకపోతే ఆరోగ్యాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. డీజే శబ్దాలను కట్టడి చేయాలని అనేక సంఘాలు ఫిర్యాదు చేశాయని, అందరి అభిప్రాయాలను తీసుకునేందుకు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అందరి అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని, ఆ తర్వాత సర్కారు చర్యలు తీసుకుంటుందని సివి ఆనంద్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు హాజరయ్యారు. అలాగే రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రాజాసింగ్ తో పాటు ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఊరేగింపులు తీసిన సందర్భంగా ఏదైతే శబ్ద కాలుష్యం గురించి ప్రజల నుండి వచ్చిన కంప్లైంట్స్ 500% పెరిగాయని మేము గమనించాము. ప్రతి ప్రాంతం నుండి డయల్ 100కి విపరీతమైన కాల్స్ రావడం, రాత్రంతా ఈ మ్యూజిక్ అంతా నడుస్తూ ఉంది, మాకు నిద్రలు లేవు, పిల్లలు బాధపడుతున్నారు, ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోలేకపోతున్నారు, ఇది నియంత్రించండి అని చెప్పడము. ఈసారి ఏదైతే శృతి మించి జరిగిందో అది అందరు కూడా చూశారు. ప్రభుత్వ పరంగా కూడా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అందరు కూడా అరే ఇదేంటి, ఎందుకు ఇట్లా అయిందని అడిగి తెలుసుకున్నారు. అందరు కలిసి కట్టుగా చేస్తే కానీ ఇది కాదు. మీరు రండి, ఒక రౌండ్ టేబుల్ లాగా మీ విచారణ ఏంటో, మీరు ఏ విధంగా మీ వాళ్ళని కట్టడి చేస్తారో చెప్పండి. దాని తర్వాత ఇవన్నీ మేము కంపైల్ చేసి ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రభుత్వం ముందు పెడతాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అన్ని ఆర్గనైజేషన్స్కి సంబంధించిన పెద్దలు, రాజకీయ పార్టీస్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ని కూడా మేము ఆహ్వానించాము. వారందరూ కూడా ఒప్పుకున్నారు. ఈరోజు 3 గంటలకు అది ఆ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ మీటింగ్లో ఏం జరిగిందో అన్నీ కూడా మీకు విశ్లేషించి తర్వాత తెలియజేస్తాం. ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి